ఈరోజు బుట్ట పక్కలు పడతామని చెరులో దిగి చెరులో చేపలేమో అది మామూలు కాలేదు, లోతు ఎక్కువ ఉంది. కొత్త పక్కన గుంతలో బుట్ట పక్కలు కొన్ని దొరికినాయి, దాంతోపాటు కొరమేనలు దొరికినాయి మాకు. కొరమేనలతో ఈరోజు ఫ్రై చేస్తాం, బీముడి లాగా వండుతాం, కసరుడు లాగా తింటాం. అయిపోద్దు, మీ అందరికి స్వాగతం. ఈరోజు చేపల వేట తినాల. చేపలు వీడు అన్న ఉంది, చేపల వేటకి పోతా ఉండం. చేపల ఎండట లేదా, ఆ గుంత చూసినావా? దాంట్లో ఇప్పుడు ట్రై అయ్యండి, కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఆ దొరకదు. అక్కడ పోయి పడదాం బా. అంత మట్టుకుంటే కూడా చాలు, ఇంత మట్టుకుంటే చాలు. కింద అవుతుండది కొరమైన అట్ట తుడిచి చూపి గోపి చాలు. బయట రెండు కూడా పట్టుకోండి, బయట ఒకసారి ఇంకా రెండు కొరమేను పట్టుకున్నాము. సూపర్ బా, మమ్మల్ని చూపి బా. బా లైవ్ లో పట్టినాము కొరమేనులు, బతికుండాయి చూడు, లైవ్ లో ఉండాయి బా. చేపల వేటలో జిలేబీలు పెట్టేదాన్ని పోయి కొరమేనులు పట్టినాం. అన్నిటికంటే పెద్ద కొరమేను చూడ, అట్లే చూపించండి. ఇట్లా ఒకటి తెస్తాం, కట్ చేసుకో. పెద్దది ఎత్తుకో మళ్ళీ, ఇది ఆడదా మొగదా చూడరా. ఇదా చెప్పేను వేట, మేము బుడ్డ పక్కలకి పట్టాలని వస్తే కొరమేనులు దొరికినాయి బా మాకి, పెద్ద పెద్ద కొరమేనులు చూడబ్బా. వేరే లెవెల్ వేట, చేపల వేట వేరే లెవెల్ అబ్బా. చేపలు పట్టాలా, చెరులో కాంచాలా, బాగా తినాలా. బా జిలేబీలు చాలా ఉన్నాయి కదా, అటనేసి కొన్ని జిలేబీలు ఎత్తి మా చేపల గుంతలు వేస్తుండము, అవి బాగా హ్యాపీగా ఉంటాయిలే. గుడ్లు ఉండయి, అదే అనుకుంటా మన ప్రశాంత్ ఎత్తుకుంది పట్టని. దెబ్బ తగింది చూడు మిత్రులు. అది బాబాయ్ అట్లా మరి అమ్మ.
మిరపరాతి పైన నమ్మిన కారం ముద్ద ఉండాలడా ఇంట్లో తయారు చేసిన చేపల మసాలా పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు ముద్ద ధనియాలతో తయారు చేసిన ధనియాల ముద్ద అల్లం తెల్లగడ్డలు నూరి పేస్ట్ తయారు చేసినాం ఇది సోయాన మన తోటలోని నిమ్మకాయల రసం మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కలుపుకొని కొరమైన పీసుల్లో ఒక ముక్కాల భాగం జిలేబీ పీసుల్లో కాల భాగం వేసి కలుపుకొని ఒక అరగంట సేపు అట్నే ఊర పెడతాం నూనె చెనిగి సమరు కొరమైన పీసులు జిలేబీ పక్కన పెట్టు పెట్టినా ఆ పక్క మొనాల ఒకటి వల్ల దగాలు ఉంటుంది ఏసే మళ్ళీ మూడు ఉడికిపోతాయి ఈ పక్క ఆ పక్క జరిగితే మానవులకి గుడ్డ పక్కిలో నాకు కొరమే చూద్దాం అన్ని ఎత్తేసారా అన్ని ఎత్తే ఉడికిపోయినా ఎత్తే నువ్వు ఆపేరా ఒకసారి తక్కువనే మాట్లాడి సరే పర్వాలేదు లేదా పోయి లైట్ ముట్టేద్దామా ఎన్నో సార్లు పర్మాన్ పట్టాలని పోతున్నాయి బుడ్డ పక్కతో ఇంటికి వచ్చింది తిరిగి ఈసారి చెప్తారట బుడ్డ పక్క కలిసి పోయినాము కొరమైన్లు పడా కొరమైన్లు పడా అదృష్టం కొంచెం బురదలో లేట్ అయిన దానివల్ల కొంచెం ముప్పై అయిన దానివల్ల కానీ ఇది ఒక బాగుందా మంచి టేస్ట్ అప్పటమైన శనగ నూనె అంత మిరపరాయిలు నూరిన మసాలాలు సూపర్ బా వేరే లెవెల్ ఇది గుడ్డ పక్కిల ఫ్రై ఇది కొరమీన ఫ్రై ఇంకా ఇక చాలా వీడియోలు తీస్తాము మీరు ఆదరించాలని అందరూ మన సారు కోరుకుంటున్నాం ఇది మా రెండో వంటకం మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అట్లా